ఓం శాంతి. ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, ఆత్మలో శక్తి ఎప్పుడు నిండుతుంది? జవాబు, అర్ధకల్పము తండ్రిని మర్చినందున, తండ్రితో సత్యమైన సంబంధం లేని కారణంగా ఆత్మలో శక్తి పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి స్మృతి యాత్రను నేర్పిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించినప్పుడు ఆత్మలో శక్తి నిండి సత్వప్రధానంగా అవుతుంది. ఈ స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నామని గమనించాలి అని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, బాబా ఏ కొత్త విషయాలను వినిపిస్తున్నారు? జవాబు, 63 జన్మలు దేహాభిమానంలో ఉంటూ ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా అయిపోయాము. దుఃఖం కలిగేది ఆత్మకే. ఆత్మయే పతితాత్మ పావనాత్మగా అవుతుంది. ఆత్మనే పతితాత్మ లేదా పావనాత్మ అని అంటారు. అందరిలో పరమాత్మ ఉన్నట్లయితే పరమాత్మ కూడా పతితులవ్వాలి. కనుక ముఖ్యమైన విషయం ఆత్మ అభిమానిగా అవటం. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కొత్త విషయాలు అని బాబా చెబుతున్నారు. మూడవ ప్రశ్న, బాబా పిల్లలను తెలివైన వారిగా చేస్తున్నారు ఎలా? జవాబు, ఈ శరీరం ఇప్పుడు వినాశనం అవుతుంది. మట్టితో తయారైంది కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అవినాశి. అందులోని శక్తి క్షీణిస్తుంది. బుద్ధి ఇంటి వైపుకు వెళ్ళాలి. అక్కడ నుండి మనం వచ్చాం. ఈ తెలివిని బాబా ఇప్పుడు మనకి నేర్పించారు. నాలుగవ ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ యుక్తిని తెలియజేస్తున్నారు? జవాబు, మీరు ఎంత స్మృతి చేస్తారో అంత శక్తి లభిస్తుంది. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. నాలో ఏ అవగుణాలు లేవు కదా అని ప్రశ్నించుకోవాలి. మనసులో ఎన్ని తుఫాన్లు వచ్చినా అవి కర్మల్లోకి తీసుకురావటం లేదు కదా, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వటం లేదు కదా అని ప్రశ్నించుకోవాలి. అందరికీ సుఖంనిచ్చే మార్గం చూపించాలి అని బాబా యుక్తిని నేర్పిస్తున్నారు. ఐదవ ప్రశ్న, పిల్లలు ఎప్పుడు ఓడిపోతారు? జవాబు, పిల్లలు యుద్ధ మైదానంలో ఉన్నారు. విశ్వ సామ్రాజ్యాన్ని తండ్రి ఇస్తున్నారు. అటువంటి తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. స్మృతిలో ఉండని కారణంగా మాయతో చెంపదెబ్బలు తింటారు. అన్నింటికంటే పెద్ద దెబ్బ వికారాలది. మాయతో యుద్ధం కాబట్టి తుఫాన్లు వస్తాయి. అయినా ఏ వికర్మలు చేయరాదు, లేకపోతే ఓడిపోతారు అని బాబా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న, సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు, ఎందుకు? జవాబు, మాయా తుఫాన్లు చాలా వస్తాయి. అసత్యమైనవి, కృత్రిమాలు చాలా వచ్చేస్తాయి. కొంతమంది స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటారు. మంత్రతంత్రాల ప్రభావాన్ని కూడా చాలా చూపిస్తారు. సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. వీటి వలన సత్యమైన నావ కదులుతుంది. ఇప్పుడు సర్వులకు సద్గతినిచ్చే తండ్రి వచ్చి స్మృతి యాత్రను నేర్పించి శక్తిని నింపుతారు. సత్యాన్ని తెలియచేస్తారు. కావున సత్యమైన నావ మునగదని బాబా చెప్తున్నారు. ఏడవ ప్రశ్న, నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు ఏ స్మృతిలో ఉండాలి? జవాబు, మొత్తం ప్రపంచం శ్మశానంగా తయారైంది. కనుక దీనిపై మనసు ఉంచరాదు. ఇప్పుడు మేము బదిలీ అవుతున్నాము, నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాము అన్న స్థితిలో ఉండాలని బాబా చెబుతున్నారు. మరో ప్రశ్న, పిల్లలు
ఏ విషయాలు అర్థం చేసుకున్నారు, పిల్లలు ఏ విషయాలను అర్థం చేసుకున్నారు. జవాబు, ఇప్పుడు విశ్వాన్ని పరివర్తన చేయాలి, కానీ అంతకుముందు ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సత్వ ప్రధానంగా అవ్వాలి. అందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. బుద్ధియోగం తండ్రితో ఉండాలి, వారి నుండే వారసత్వం లభిస్తుంది. ఇందులోనే మాయ యుద్ధం చేస్తుంది. ఇంతకుముందు ఈ విషయాలు అర్థమయ్యేవి కావని బాబా చెప్తున్నారు. పిల్లల బాబా వారిగా అయిన తర్వాతనే అర్థం చేసుకున్నారు. చివరి ప్రశ్న, సత్యమైన ట్రస్టీలు అనగా ఎవరు, మాయాజీతిగా ఎప్పుడవుతారు? జవాబు, మేము గృహస్థీలము అని భావిస్తే మోహం అనే మాయ వచ్చేస్తుంది. ట్రస్టీలుగా భావిస్తే మాయ పారిపోతుంది. గృహస్థంలో ఉంటూ నాది అనేదాన్ని త్యాగం చేసి మోహం నుండి ముక్తులుగా అయినవారే సత్యమైన ట్రస్టీలు, మాయాజీతులు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.